హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాకా టాక్స్. ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నటువంటి ప్రభాస్ సినిమా రాధేశ్యామ్ అయితే ఈరోజు రిలీజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 5 డేస్ ముందు నుంచే సినిమా టికెట్స్ బుక్ అవ్వకపోవడం, అంటే ఫుల్ అయిపోవడం, హౌస్ఫుల్గా ఉండడం, అండ్ బాహుబలి తర్వాత అంత గొప్ప సినిమా ఇప్పుడు మనకి రాధేశ్యామే అవుతుంది. మధ్యలో ఒక సినిమా వచ్చినప్పటికీ అంత హిట్ కాలేదు. సో కాబట్టి రాధేశ్యామ్ డెఫినెట్గా సూపర్ హిట్ అవ్వబోతుంది అని చెప్పి చాలా వరకు నమ్మకాలు పెట్టుకున్నాం మనం. మరి నిజంగానే రాధేశ్యామ్ అంత సూపర్ హిట్ ఉందా? అండ్ ఈరోజు ఫస్ట్ డే సినిమా రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్ టాక్ ఎలా ఉంది ఈ వీడియోలో చూద్దాం. నమస్కారం అండి. ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లేటెస్ట్గా మనందరికి తెలిసిందే ఇది గతంలో మన తెలుగు సినిమా పరిశ్రమ పరిశ్రమని ప్రపంచ స్థాయిలో తీసుకెళ్ళినటువంటి ప్రభాష్ గారికి ఇప్పుడు రాధేశ్యామ్ రిలీజ్ అయింది. చాలా అద్భుతంగా తెరకెక్కించారు. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే, ఒక 1 వారంలో చెప్పాలంటే ఇది ఇందులో టైటానిక్ అనే ఫిలింని కూడా యాడ్ చేస్తున్నారు. సో రాధేశ్యామ్ అనేది ఫస్ట్లో కూడా చెప్పారు. మన ఇంటర్వ్యూలో కూడా రాజమౌళి గారు అన్నప్పుడు నాకు ఒక సన్నివేశం కలిగింపజేసింది. ప్రభాష్ గారు ఒక టైటానిక్ షిప్ లాంటి వారు అన్నారు. యాస్టిజ్ ఇక్కడ ట్రూప్ చేశారు. సో ఒక ప్రభాష్ గారు ఒక టైటానిక్ షిప్ లాంటిది అనే పదానికి నేను ఒక నిదర్శనంగా తీసుకొని చిత్రంగా వచ్చాను. చాలా వండర్ఫుల్గా వేసింది. సో తెలుగు ఇండస్ట్రీని బాహుబలితోటి ప్రపంచ స్థాయిలో తీసుకెళ్ళినటువంటి ప్రభాష్ గారి కెరీర్లో ఒక అందమైన సినిమా ఉందంటే అది రాధేశ్యామ్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ రాధేశ్యామ్ అంటే ఒక సూటబుల్ వార్డులో ఇది రాధేశ్యామ్ అని అర్థం ఏంటంటే, ఆ ప్రేక్షకుడి కోసం ప్రేయసి ఏ విధంగా వస్తుంది అన్న కనెక్షనే ఇక్కడ రాధేశ్యాము. సో ఇక్కడ రాధేశ్యామ్ అనే ఫిలింలో తీసుకున్నటువంటి పూజ అగ్ని చూపించడంలో చాలా అద్భుతంగా ఉంది. సో చిన్న 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 సన్నివేశం నాది ఒక చిన్న హిందీలో ఐఎమ్ రిక్వెస్టెడ్. హిందీలో గతంలో కృతిక్ రోషన్ గారు క్రిష్ సినిమా నిర్మించున్నారు. క్రిష్ సినిమాలో భాగంలో నేను చేసినటువంటి సన్నివేశాలు గుర్తొచ్చాయి. క్రిష్ సినిమాలో కృతిక్ రోషన్ ఏ విధంగా చేశారో ఆ సన్నివేశాలు ప్రభాష్ గారిలో గౌతమ్ బుద్ధ కూడా ఇందులో యాన్ చేశారు. రెపర్సల్ కృష్ణంరాజు గారు చేసినటువంటి సన్నివేశాలు మొత్తం కూడా చాలా ఇది గౌతమ్ బుద్ధ అనే సన్నివేశంలో సంబంధించినటువంటి విషయాలు చాలా వండర్ఫుల్. ఈ తెలుగు ఇండస్ట్రీలో ఒక అందమైన చిత్రం ఉందంటే అది రాధేశ్యామ్కి చెప్పుకో. రాధేశ్యామ్ చాలా బాగుంది. విజువల్స్ అయితే అవసరం. మన సినిమా చూసినంతసేపు మనకి ఇటలీ రోమ్లో ఉన్నట్టు ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మెలోడీ కానీ చాలా బాగుంది. సినిమా మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మన జీవితం అనేది చేతుల్లో కాదు చేతల్లో ఉంటుందని చెప్పి, అండ్ జ్యోతిష్యంలో మీకు ఏమైనా పాజిటివ్గా ఉంది అని అంటే అది హోప్ తీసుకొని మీరు ముందుకు వెళ్ళాలని, ఒకవేళ లేదు బ్యాడ్గా ఉంది అని అంటే దాన్ని మనం ఎలైనా జయించాలనేది మెయిన్ ఉద్దేశం. ప్రభాస్ యాక్టింగ్ కానీ లేకపోతే పూజ ఇద్దిగా యాక్టింగ్ కానీ చాలా చాలా బాగుంది. డైరెక్షన్ కూడా అవసరం ఉంది. సినిమా మనం ఎలా చెప్పాలి అని అంటే మెలోడీ ఇట్స్ లైక్ హిట్ మూవీ అని చెప్పాలి. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ప్రభాస్ యొక్క ఫ్యాన్స్ అయితే నిజంగా ఎంజాయ్ చేస్తారు. డైలాగ్స్ అయితే రియల్లీ చాలా బాగున్నాయి. ఇట్స్ లైక్ పోయిటిక్గా ఉన్న ఈ మధ్యలో మనం పోయిటిక్గా ఉన్న డైలాగ్స్ అయితే మనం ఎక్కడా వెళ్ళలేదు. పోయిటిక్గా ఉన్న డైలాగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. సినిమా రియల్లీ మనకి ఆ 350 కోట్లు మన సినిమా మనం స్క్రీన్ పైన చేస్తున్నట్టు ఉంటుంది. అండ్ ఫారెన్లో మనం ఉన్నాం. సినిమా అంతా ఫారెన్లో ట్రావెల్ చేస్తున్నట్టు, ఇటలీలో రోమ్లో ఒక జెన్యున్ లవ్ స్టోరీ మనం చూస్తున్నంత ఫీలింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సాంగ్స్ డ్రెస్సింగ్ మస్తు, సూపర్ డైలాగ్స్ అన్ని బాగున్నాయి. సినిమా సూపర్. అదే కలిసి కట్టు కూర్చొని మాట్లాడుకుందాం. బ్రో మనిషి కొంటే కాళ్ళు ఎప్పటికైనా గొప్ప వాళ్ళు ఆడవాళ్ళు. మంచి ఇంట్రెస్టింగ్ ఉందండి. ఫైట్ సీన్స్ లేకుండా సాదా గడిచిపోయింది. సాదా గడిచిపోయింది. అవర్ బాయ్ గా మళ్ళీ చాలా రోజుల తర్వాత వచ్చారు. ప్రభాస్ గారు ఎలా ఉన్నారు? బాహుబలి చూసినారు మళ్ళీ ఇప్పుడు ఇంత సాఫ్ట్ క్యారెక్టర్లు ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నారు. మీకేం నచ్చింది సినిమా మొత్తం మీద? డైరెక్టర్ పరంగా డైరెక్షన్ పరంగా చేయాలనుకున్నారు. చూడటం చూసేటప్పుడు అది కనిపిస్తుంది, దే ఆర్ ఎఫర్ట్ ఇన్ ట్రైయింగ్ టు డూ సంథింగ్ న్యూ. ద ఫ్రేమ్స్, ద కలర్స్, కాస్ట్యూమ్, ఇట్స్ లుకింగ్ వెరీ ఇంగ్లీష్.
చాలా కొత్తగా ట్రై చేశారు. సో యూ కెన్ సీ సంథింగ్ న్యూ. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. మీ రివ్యూ ఏమన్నా నిన్న? It's, you can all watch. It's E Friday. This week you can enjoy it. Definitely you can watch. Titanic laga unnadantunnaru. Sorry? Titanic laga. Avunu. Nizanga. Naaku throughout last ki climax vachappudu. Ah, naaku koncham Titanic vachindi. So yes, koncham Titanic la feel undi. Oka fairy tale love story chusinattu undi. One time watch definitely ga. Nenu evari ishtam valaki gaani. Oka sari aithe pakkokalu theater ki vachi chudochu. Visuals paranga ela unnai? Bagunnai. Visuals chaala rich ga unnai. Pan India movie ki visuals anta idunda? Yes, yes. నార్మల్ మాస్ ఆడియన్స్ కి నచ్చేది మన టాలీవుడ్లో ఒక మాస్గా కాకుండా ఒక డిఫరెంట్ యాంగిల్లో హాలీవుడ్ రేంజ్ అండ్ బాలీవుడ్ రేంజ్లో అయితే ఉంది. టాలీవుడ్ మించి అసలు చాలా బాగుంది సినిమా. అసలు వాళ్ళిద్దరు రొమాన్స్ కానీ అవి రెండు బాగున్నాయి అనమాట. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి ఒక స్మూత్లో ఎలా అయ్యాలో చాలా బాగా ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగుంది. విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది అనమాట. అదే చెప్తున్నా, సరికొత్త సినిమా చూసి ఐ మీన్ ఎప్పుడు రొటీన్ సినిమాలో చూస్తుంటాం మనము. ప్రభాస్ ఈ సినిమాతో మనకి సరికొత్త ట్రెండ్ అనేది టాలీవుడ్లో ఒక హాలీవుడ్ రేంజ్ ట్రెండ్ ఇవ్వాలనేసి ఒక ప్రయత్నం అయితే ప్రభాస్ గారు ఆయన పర్ఫెక్ట్ ఇచ్చారు ప్రజలకైతే. అదైతే ఎలా తీసుకుంటారు అనేది మనం వేచి చూడాలి. అంటే బాహుబలి నాకైతే సావు మూవీతో డిసప్పాయింట్ అయినట్టు అనిపించలేదు. కాకపోతే ఈ సినిమాలో ఆయన మన బాహుబలి తర్వాత ఒక హాలీవుడ్ రేంజ్ తీసుకెళ్లాలనేసి టాలీవుడ్లో చాలా ట్రై చేస్తున్నారు. ఆ ట్రైలో భాగంగానే మన ఆదేశం అండ్ నీ తలరాత నీ చేతుల్లోనే ఉంటుంది అనేసి ఒక మీనింగ్ఫుల్గా చెప్పాడు అనమాట సినిమా. లాస్ట్ చూసినంతసేపు ఒక మీనింగ్ఫుల్ కలుగుతుంది. మా అసలు అయితే ఈ సినిమా వాళ్ళకి నచ్చబోచ్చునేమో కానీ క్లాస్ ఆడియన్స్ చాలా బాగా నచ్చింది. నేను బాలీవుడ్ అండ్ హాలీవుడ్ రేంజ్ పర్ఫెక్ట్, ఒక చక్రము, ఒక డార్లింగ్ సినిమా, ఒక వర్షము, ఇలాంటి సినిమాల్లో ఉన్న ప్రభాస్ను ఊహించుకొని రండి థియేటర్స్కి. అందరికీ చెప్తున్నా, బాహుబలి అనేది బాహుబలి సినిమాలో ప్రభాస్ హీరో కాదు, బాహుబలికి రాజమౌళి గారే హీరో. రాజమౌళి గారి సినిమా తీస్తే ఆ సినిమాని చూసి 10 సార్లు చూడండి, 100 సార్లు చూడండి, దాన్ని మర్చిపోయే నెక్స్ట్ హీరోలు వచ్చిన సినిమాని చూడండి. దయచేసి ఇంకా జేబులో పెట్టుకోనో లేకపోతే మైండ్లో పెట్టుకోనో బాహుబలిని పెట్టుకొని రాకండి. బాహుబలి అయిపోయింది, ఆ చాప్టర్ క్లోజ్. ఇది మళ్ళీ కొత్త ప్రభాస్ మళ్ళీ కనిపించాడు. డామ్ షూర్ చెప్తున్నా, సాహో మీదకి 100% బాగుంది అబ్బా సినిమా. సాహోని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని బాహుబలి తర్వాత వచ్చే సినిమా బీభత్సంగా ఉంటుంది అనుకుంటే మనకు కనెక్ట్ అవ్వలేదు ఓపెన్గా చెప్పాలంటే. కానీ దానికంటే 100 రెట్లు చాలా క్లాసికల్ మూవీ ఇది. మంచి లవ్ స్టోరీ, ఫీల్ గుడ్ మూవీ చెప్తున్నాను కదా. హృదయమున్న ప్రతి ఒక్కరికి రాధేశ్యామ్ అయితే గుర్తొస్తుంది. బాగుంది, ప్యూర్ లవ్ స్టోరీ. అరే ఈ పార్కుల్లో చట్టపట్టాలు వేసుకొని తిరిగే లవ్ స్టోరీ ఇది కావురా స్వామి. ఇది ఖచ్చితంగా రియల్గా మీరు లవ్ చేస్తే మాత్రం లవర్స్తో కలిసి వచ్చి సినిమాని చూడండి టీనేజర్స్. లవ్ అంటే ఏంటో చాలా క్లారిటీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగని మరీ సముద్రంలో దూకేడదు అలాంటి అలా చేయకండి. సినిమా టైటానిక్ సినిమా చాలా ఎంత అయితే మనం ఆదరించాం ఈ సినిమా అంతే బాగుంది. తర్వాత రివ్యూస్లో ఏదో బ్యాడ్ రివ్యూస్ కొంతమంది కమ్యూనించి పెట్టడం, సినిమాని బ్యాడ్ చేయడం కొంతమంది చేస్తున్నారు, అది రాంగ్. తర్వాత ఎవడో యుఎస్లో చూశాడు, గ్రాఫిక్స్ చాలా ఎక్కువగా ఉన్నది అన్నాడు. నాకు తెలిసి యుఎస్లో ఉన్నాడు, అది కంప్యూటర్ జాబ్ చేయడానికి ఎలా ఉంటాడు. కంప్యూటర్ అంటేనే గ్రాఫిక్స్, వాడికి సంబంధించిన విజువల్స్ కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పిన దౌర్భాగ్య పరిస్థితిలో వాడు యుఎస్లో ఎవడో ఉన్నాడు. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్తున్నా, టైటానిక్ సినిమా హాలీవుడ్ గ్రాఫిక్స్ చూస్తే మనకు అందరికీ నచ్చుతుంది. మన తెలుగుడు మాత్రం గ్రాఫిక్ సినిమా చేస్తే మాత్రం నచ్చదు, గ్రాఫిక్స్ ఎక్కువ అని చెప్తాడు. ఇలా నా కొడుకులకి చదువుకునే మూర్ఖులు కొంతమంది ఉంటారు, ఆ మూర్ఖులు అలాంటి వాళ్ళు. తర్వాత ఎప్పుడు కంపేరింగ్ చేయకండి, కంపేరింగ్ చదువు విషయంలో కానీ సినిమా విషయంలో కానీ చేయకండి. ఒక సినిమాకి వచ్చిన తర్వాత మైండ్ పెట్టి సినిమాని చూడండి. ఆ సినిమా ఏంటి రాధేశ్యామ్ ఒక లవ్ స్టోరీ అని ముందు నుంచి చెప్తున్నారు. దాంట్లో బాహుబలి ఫైట్స్ తర్వాత ఇలా తీసేట ఉంటుందో ఆ లవ్ సీన్లు అయితే ఉన్నాయి. రొమాన్స్ కొంచెం ఉన్నదండి, రొమాన్స్ ఉంది. ప్రధానంగా ఏంటంటే ఈ శాస్త్రాల మీద తీసుకురు వీళ్ళు, ఇటు జ్యోతిష శాస్త్రం కానీ ఇది కానీ. టేకింగ్ మాత్రం వీడియోగ్రఫీ, వీడియో ఎవరైతే తీశారో, డైరెక్టర్ తీశారో, ఫోటోగ్రఫీ సూపర్ 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 అండి. వీడియోగ్రాఫ్ అయితే సూపర్, ఎడిటింగ్ సూపర్. అయితే సినిమాకి రావాలంటే ప్రభాస్ మిగతా సినిమాలన్నీ తీసేసి కొత్తగా చూడాలంట. ప్రభాస్ ఒక్కటి కాదండి తెలుగు, అది మిస్అండర్స్టాండ్. తెలుగు సినిమా అయ్యింది 3 కిస్సులు, 4 గుద్దులాటలు, 4 రొమాన్స్లు ఇవి పెట్టుకుంటారు. అలా ఊహించుకొని రావద్దు, తెలుగు సినిమాని ఊహించుకొని రావద్దు అని చెప్పాను. ఇంటర్నేషనల్ సినిమా తీసినప్పుడు ఇంటర్నేషనల్, ఇప్పుడు మనం బిర్యానీ ముందట పెట్టుకొని దోశ టేస్ట్ కావాలంటే ఎట్లా వస్తుందండి? ఇడ్లీ పెట్టుకొని బగారాన్నం టేస్ట్ కావాలంటే ఎట్లా వస్తుందండి? అది మిస్అండర్స్టాండ్, అది ఎవరిది వాళ్ళు, అది మనం చెప్పడానికి లేదు. నేను 10 రకాలుగా ఆలోచిస్తాను కాబట్టి చెప్పాను, నా ఒపీనియన్ నేను చెప్పాను. ఏంటంటే ఫైట్స్ ఏమి ఎక్కువ లేవు, ఫైట్స్ అస్సలు లేవు. సారీ ఏంటంటే ఇంకా నార్మల్ లవ్ సీన్స్ మంచిగా ఉన్నాయి,
మళ్ళీ కెమెరా వర్క్ చాలా బాగా వచ్చింది, సినిమాటోగ్రఫీ ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా మంచి ఉంది తమంది. క్లైమాక్స్ అయితే హాలీవుడ్ రేంజ్లో ఉంది, గ్రాఫిక్స్ మాత్రం సూపర్గా వచ్చినాయి, విఎఫ్ఎక్స్ మాత్రం సాలిడ్ ఉంది. ఇంటర్వెల్ సీన్ నాట్ బ్యాడ్, బాగుంది ఇంటర్వెల్ సీన్ కూడా. నైస్ మూవీ, అంతా కూడా అంత కాదు, నైస్ మూవీ చాలా మంచిగుంది. లవ్ స్టోరీ మంచిగా ఫ్యామిలీతో వచ్చి చూసి వెళ్ళొచ్చు టైం పాస్, మంచి ఉంది, అవసరం తెలుగు కానీ తమన్ ఇప్పటి వరకు నువ్వు మంచి మ్యూజిక్ చేస్తావు కొన్ని సినిమాలకి, సో మీకు మీ మమ్మీ బిర్యానీ అన్నీ బుక్ చేస్తుంది జొమాటోలో స్విగ్గీల్లో, కానీ ఇప్పుడు ఫ్యాన్స్కి నువ్వు పెట్టావు ఆ కేసి పప్పేసి బా, నిజంగా సభా తమన్ తమన్ కమాన్ వచ్చాడు తమన్ వచ్చాడు తమన్ సూపర్ పైకి ప్రభాస్ వచ్చాడు కింద నుంచి పైకి పైకి రాసి పెట్టుకోండి. అర్థమైనా సినిమా ఇండస్ట్రీ పక్కా హిట్ చెప్తాను కదా, ఇంకా ముందు ముందు సరైన హిట్లు ఉన్నాయి, ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంది, థ్యాంక్ యూ. సో గ్రేట్ అండ్ తమ్మన్ అయితే బ్యాక్గ్రౌండ్ బాగా ఇచ్చిందని చెప్పొచ్చు, గ్రాఫిక్స్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, క్లీన్ ప్రజెన్స్ ఉంది, బాగా నచ్చింది సినిమా అయితే నాకు. బట్ ప్రభాస్ ఇంటర్నెట్ స్టార్ కొంచెం తగ్గింది ఏదో అనిపిస్తుంది. స్టోరీ చెప్తాను, మీరేం చూసారా చూడరా, ప్రెడిక్టబుల్ స్టోరీ అని చెప్పాను నాకు, క్లీన్ లవ్ స్టోరీ, లాస్ట్లో కొంచెం ట్విస్ట్ ఉంటుంది, ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమాలో, క్లీన్ మూవీ, హిట్ మూవీ అని చెప్పొచ్చు అంతే, అంతకుమించి అన్నీ సూపర్ ఉన్నాయి, ఆల్ఆల్ గుడ్ మూవీ, ఈ హిట్ మూవీ అని చెప్పొచ్చు అంతే, అంతకుమించి ఏం చెప్పాను సినిమా గురించి చెప్పడం కూడా ఏం లేదా. ఫోన్ చేయండి, ఫోన్ నెంబర్ 9666422331 నోట్ చేసుకో, హీరోయిన్ షాపర్ కట్ ఉంది, ఎందుకే నన్ను మోసం చేస్తావు పూజ, నేను అంతగా సిన్సియర్గా లవ్ చేశాను, నువ్వు ప్రపంచాన్ని రొమాన్స్ చేస్తానని నేను అనుకోలేదు, జన్మలు నువ్వు ఇలా చేస్తావేటే నువ్వు అంతకేనా ఏడుపడతాను, నేను ఎప్పటి నుంచి ప్రేమిస్తాను, అలా వైకుంఠపురం నుంచి ప్రేమిస్తాను దాన్ని, దాంట్లో బుద్ధులు కావాలని, అగ్గులు కావాలని, కిచ్చులు కావాలని, లోపల కోరికలు కట్ట ఉండిపోలే, ఇప్పుడు దాకా అది ఇవ్వలేదు చేయలేదు, ముగ్గులు అగ్గులు నీకు కుదిరితే ఒకరోజు షూట్ ఆపుకొని నా దగ్గరకు వచ్చి ఒక అగ్గు ఒక కిచ్చు ఇచ్చి చెలిపో, ఏ నా డగ్గు బాగోదా నీకు ఎలా తెలుస్తుంది, నేను ఎత్తనే కదా తెలుస్తుంది, కిచ్చు బాగోదా నీకు ఎలా తెలుస్తుంది, ఎత్తనే కదా ఫస్ట్ వేరే అమ్మాయి బుద్ధులు ఎత్తాడు, లిప్పు కిచ్చు లిప్పు బామ్ ఎట్లా ఆగినట్టు ఉంటుంది ఒకటి చెప్తాను, మీకు తలనొప్పి వస్తే రాసుకోవాల్సింది జెండు బామే, జెండు బామ్ లేకపోతే నువ్వు రావాల్సింది ఈ సినిమా పేరు రాధశ్యామ్కి, వచ్చి చూడండి మొత్తం లవ్ స్టోరీ, మొత్తం లవ్ స్టోరీ ఎలా ప్రేమించుకోవాలో చెప్పాడు చెప్పాడు మా అన్న ప్రభాస్ అన్న, నువ్వు ఎలా లవ్ చేయాలి, ఎలా ముద్దులెట్టుకోవాలి, ఎలా రొమాన్స్ చేయాలి, సినిమా చాలా బాగుంటుంది, మంచి లవ్ స్టోరీ, మీ అందరూ ఈ సినిమా చూసి ఇంటికి వెళ్ళి మీకు నచ్చిన అమ్మాయిని లవ్ చేసుకోండి, లవ్ చేసుకోండి, అయితే సింగిల్స్ అందరూ ఈ సినిమాకి రావాలి, సింగిల్స్ అందరూ రండి ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేయకపోతే నాతోటి కాదు కంపు చేస్తున్నావు, అబ్బాయిలు అబ్బాయి చేసుకోవడం ఏంటి, మీరు పక్కన సీట్లో అమ్మాయిలు ఉంటే ప్రాక్టీస్ చేసుకోండి, అడగండి ఒక ఛాన్స్, ఒక ఛాన్స్ అడిగితే ఇవ్వరాలు మీ ప్రాక్టీస్కి, ఏం రాకపోతే సినిమా తీసుకురావాలి బ్రో, పూజ ఎక్కడే కన్నా నాకన్నా పూజ ఎక్కడే ప్యాంట్స్ ఈ డాక్టర్లు చెప్పిన నీ మెడికల్ కండిషన్, ఈ హాస్పిటల్ ఇచ్చిన నీ మెడికల్ రిపోర్ట్స్ కంటే ఎప్పుడో రాసి పెట్టిన నీ రాతనే చాలా గొప్పది, నువ్వు దాన్ని మాత్రం నమ్ము, అది గుర్తుపెట్టుకో, ఎవరైనా ఈ మాట కాదంటే చెప్పు, ఈ మాట చెప్పింది ద గ్రేట్ పామిస్ట్ విక్రమాదిత్య అని ఇంటర్వెల్ ముందు ఒక సూపర్ డైలాగ్ వస్తుంది అనమాట, అది మీకు చెప్పి స్టార్ట్ చేస్తాము అని. నాకైతే ఇప్పుడు మూవీ గురించి చెప్పాలంటే ఒకే ఒక మాట బాగుంది అంటే, కొంతమంది ఫస్ట్ హాఫ్లో కూడా తప్పులు పడుతున్నారనమాట, సెకండ్ హాఫ్లో ఏదో ఒక షిప్ సీన్ ఒకటి కూడా బిన్ బెటర్, అది కూడా బాగానే ఉంది, కొంచెం బెటర్గా పెట్టింటే బాగుండేది, ఫస్ట్ హాఫ్ని తప్పులు పట్టే వాళ్ళకి నేను ఒకటే నేను చెప్తాను, ఈ మధ్య అంతా కమర్షియల్ మూవీస్, ఈ ఫైట్స్, ఐటమ్ సాంగ్లు, డ్యాన్స్, కొడితే కారు తగిలి, బస్సులు తగిలి, లారీ తగిలి కింద పడేది, ఈ సీన్స్ అని మనం చూసి 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 బౌన్సింగ్ బాల్ ఫైట్స్ అన్ని చూసి మనం యాక్చువల్లీ ఒక ప్రాపర్ క్లాసిక్ లవ్ స్టోరీని మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాము. సో ఫస్ట్ హాఫ్ అయితే బాగుందనమాట, మంచి ఫీల్ గుడ్ వైబ్స్ ఉంటాయి బ్రో, డెఫినెట్లీ మంచి ఫీల్ గుడ్ వైబ్స్ ఉంటుంది, హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ అయితే యూనిక్గా ఉంటుంది అనమాట, వాళ్ళ లవ్ ట్రాక్ కానీ లేకపోతే విజువల్లీ స్పెక్టాక్యులర్ విజువల్స్ ఉంటాయన్నమాట, ఆ 1976 యాక్చువల్లీ నవంబర్లో యూరోప్లో జరిగిన విజువల్స్ అంతా అంటే ప్రాపర్ 1976 లాగే ఉంటుంది అనమాట, విజువల్స్ చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ ఏంద్రా అంటే లైక్ ఒక షిప్ సీన్ ఒక
కాబట్టి ఇంకొంచెం బెటర్గా పెట్టింటే బాగుండేది. సో ఓవరాల్ మూవీ బాగుందనమాట. రాజమౌళి గారి వాయిస్ ఓవర్ వస్తుంది లాస్ట్లో, లైక్ మీరు నమ్మాల్సింది మీ చేతిరాతల్ని కాదు మీ చేతరాతల్ని, మీరు చేతల్లో చేసి చూపించండి జాతకాలంతా పక్కన పెట్టి. లైక్ ఇప్పుడు జాతకం తెలుసుకొని మహా అంటే మీరు ఏం చేస్తారు? ఒకవేళ రేపు మంచి జరిగితే సర్ప్రైజ్ మిస్ అవుతారు, ఒకవేళ రేపు చెడు జరుగుతుందని తెలిస్తే హోప్స్ మిస్ వదులుకుంటారు అని చెప్పే డైలాగ్స్ కానీ ఎంత బాగుందనమాట. అంటే నాకు బాగా నచ్చినది ప్రభాస్ ఫ్యాన్స్ డెఫినెట్లీ సాటిస్ఫై, అంటే ఒక డిఫరెంట్ మూవీ బ్రో ఇది నేను చెప్తాను కదా. ఎక్స్పెక్టేషన్స్ ఫస్ట్ హాఫ్ అయితే డెఫినెట్లీ రీచ్ అయింది నేను జెన్యున్గా చెప్తాను. సెకండ్ హాఫ్ అయితే షిప్ ఎపిసోడ్ ఒక రెండు మూడు సీన్స్ ఇట్ కుడ్ హావ్ బీన్ లిటిల్ బెటర్, ఇంకొంచెం లిటిల్ బెటర్గా పెట్టింటే బాగుండేది. బట్ డెఫినెట్లీ మూవీ వచ్చి హ్యాపీగా చూడొచ్చు ఇప్పుడు. అంటే బోర్ కొట్టే ఎలిమెంట్స్ పెద్దగా ఏం లేవన్నమాట. ప్రభాస్ పూజ అంటే వాళ్ళిద్దరి మధ్య కాంబినేషన్, వాళ్ళిద్దరి మధ్య యూనిక్ లవ్ ట్రాక్, ముఖ్యంగా సాంగ్స్ లో విజువల్స్ బ్రో. సో దానికోసం వచ్చి హ్యాపీగా చూడొచ్చు అనమాట. ఫీల్ గుడ్ వైబ్స్ ఉంటుంది మూవీ అంతా. అంటే చాలా ఇప్పుడు డైలాగ్ అంటే లైక్ ఏంటంటే అంటే డైరీలో ప్రతి ఒక్కరూ వచ్చేసి వాళ్ళ పాస్ట్ రాసుకుంటారు, వాళ్ళ కథని రాసుకుంటారు. కానీ మన గ్రేట్ విక్రమాదిత్య మాత్రము డైరీలో తన ఫ్యూచర్ రాసుకుంటాడు. ప్రేమకి విధికి మధ్య జరిగే యుద్ధమే రాధేశ్యామ్. ద వార్ బిట్వీన్ లవ్ అండ్ డెస్టినీ ఇస్ నథింగ్ బట్ రాధేశ్యామ్. కళలో కూడా కలవకూడని ఇద్దరు నిజ జీవితంలో కలిస్తే ఏమవుతుందో రాధేశ్యామ్. సో ఇది ఓవరాల్ బాగుంది సినిమా, చాలా సూపర్గా ఉంది. తెలుగు ప్రభాస్ ఇలాంటి మూవీ చేయడం తెలుగులో ఫస్ట్ టైం. సినిమా చాలా బాగుంది, రొమాంటిక్ సీన్స్ అని హీరోయిన్తో రొమాన్స్ చేయడం చాలా బాగుంది. టైటానిక్ సీన్ చాలా బాగుంది. ప్రభాస్ ఇందులో జాతకం చెప్తుంటాడు చేసి చూసి, అలా సినిమా నైస్ బాగుంది. రొమాంటిక్ ఫిలిం, ఫుల్ రొమాంటిక్ ఫిలిం. ప్రభాస్ చింపేశాడు సినిమా, దానికన్నా సూపర్గా ఉంది. ఇంకా ట్రైలర్లో చూపించిన దానికన్నా షిప్ది చాలా బాగుంది. అది హాలీవుడ్ ఫిలిం లాగా ఉంది టైటానిక్ సీన్, నైస్గా ఉంది, బాగుంది. కాంబినేషన్ ఇద్దరికి ఫుల్ సూపర్గా ఉంది. ఇద్దరికి హీరోయిన్ హీరో ప్రభాస్ కి హీరోయిన్ చాలా బాగా సెట్ అయ్యాడు. ఇప్పుడు అదే రాజశ్యాంకు పక్క ఫిబులారు చెప్పండి మేడం, చెప్పండి ఎవరు ఫ్యాన్ కాదు మేడం, అందరు ఉండాలి, అందరు ఉండాలి, అందరు బతకాలి. అన్ని బాగున్నాయి మేడం. రాధేశం ఒక అనార్కలి సలీం కథ ఎట్లా ఉండే, ఒక రాధాకృష్ణ కథ ఎట్లా ఉండే, ఫ్యామిలీ పిక్చర్ మేడం, లవ్ పిక్చర్ మేడం. ఈ రోజులలో 13 ఏళ్ళ సంతి 93 ఏళ్ళ దాకా లవ్ల ప్రపంచంలో లవ్ లేని చేయడం మేడం. అందరు చూడొచ్చు, నచ్చని వాడు శూలం లేని శూలం ఎందుకు రాసుంటానాలే సినిమా నచ్చని వాడు. అన్నీ బాగున్నాయి మేడం. ప్రభాస్ ఒక రాజు, ఒక తెలంగాణ ఆంధ్ర రాయలసీమ ఒక రాజు రాజు బిడ్డ మేడం. ప్రభాస్ అంటే మామూలు మాట కాదు. చూసారు మేడం బాహుబలి ఎట్లా, ఎంత 95 కేజీ 130 కేజీ ఎవరికి సాధ్యం ప్రపంచం మీద, ఎవరికి సాధ్యమా మేడం? 130 కేజీలు అయ్యి తండ్రి పాత్ర కొడుకు పాత్ర 95 కేజీలకు వచ్చిండు. ఎట్లున్నా మేడం చూసి మాట్లాడాలి. బాగుంది మేడం, అన్నీ బాగున్నాయి చెప్పండి, చూడొచ్చు సినిమా.